చేయడం జరిగింది. మరి ఒక్కరితో కాకుండా ఇక్కడ అందరూ కూడా మరి చాలా వరకు అందరూ సహకరించారు. యాక్టివ్గా అన్ని పనులు కూడా 90% కూడా అన్ని కంప్లీట్ అయినామని నేను మరి చెప్తున్నాను. మరి ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా దాతలు మంచి మనసుతో వారు మరి అడగగానే మరి ముందుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి పరచాలని ఒక మంచి ఉద్దేశంతో మరి వాళ్ళు మరి ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక వందనాలు, కృతజ్ఞతలు. పల్లె ప్రగతిలో భాగంగా అందరూ వక్తలు చెప్పారు. మనం అనేక కార్యక్రమాలని చేయటం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఇప్పుడే చెప్పారు, డంపింగ్ యార్డు, క్రెమిటోరియం, ఈ రెండు కూడా ఐడెంటిఫై చేయటం జరిగిందని. వీటిని ముందు రోజుల్లో మనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి వాటిని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఇంతకుముందు 30 రోజుల ప్రణాళికలో మనం చేసిన విధంగా డెబ్రిస్ క్లియరెన్స్ కానీ, పాడుబడ్డ బావులు పూడ్చడంలో కానీ, అట్లే డ్రైన్స్ క్లీనింగ్, శానిటేషన్ ఇవన్నీ కూడా ఈ గ్రామంలో చాలా చక్కగా టేకప్ చేసినట్టు అర్థమవుతుంది. హరితహారంకి వస్తే ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన హరితహారంలో ముఖ్యంగా మన దగ్గర గ్రీన్ కవరేజ్ చాలా తక్కువ ఉంది, లంగ్ స్పేస్ చాలా తక్కువ ఉంది. 33% ఉండాల్సిన అడవులు కాస్త మన జిల్లాకు వచ్చేటప్పటికి 10% కూడా లేని పరిస్థితిలో ఉంది. దీన్ని విస్తృతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మీ గ్రామంలో నేను వస్తున్నప్పుడు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషన్, దానికి ఇచ్చిన ట్రీ గార్డ్స్ చాలా చక్కగా ఉన్నాయి. ప్లాంట్స్ కూడా అన్ని కూడా దాదాపుగా బతుకున్నాయి. వాటిని మనం ముందు రోజుల్లో వాటిని వృక్షాల స్టేజ్కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. వాటిని ఈజీఎస్ ద్వారా పోషణ కూడా చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా వాటరింగ్, మానిటరింగ్ అన్నీ చేసి మనం ఇవాళ ఎన్ని మొదలు పెట్టామనేది కాదు, ఎన్ని పూర్తిగా మనకి ఉపయోగపడ్డాయి అనే దాన్ని కాన్సెప్ట్లో మనం తీసుకొని వాటి అన్నింటిని కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ఇదొక వక్తలు చెప్పినట్టు ఆదర్శ గ్రామంగా డెవలప్ చేయాలంటే ముందు మనకి గ్రామంలో శానిటేషన్ కానీ, హరితహారం కానీ, అదే రకంగా ప్రభుత్వం ప్రత్యేకంగా ఇప్పుడు అక్షరాస్యత అని కూడా అంటుంది, అక్షరాస్యత మీద కూడా దృష్టి పెట్టాలి. గ్రామంలో అందరూ అక్షరాస్యులు అయితేనే ఆ గ్రామం ఆదర్శ గ్రామం. ఎప్పుడైనా కానీ ఏ కుటుంబంలోనైనా అందరూ విద్య వచ్చిన వాళ్ళు అయితేనే ఆ కుటుంబం పర్ఫెక్ట్గా ఒక మంచి కుటుంబంగా తీర్చిదిద్దుతారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నిరక్షరాస్యులు ఉండటం అనేది మంచిది కాదు. ఇది అభివృద్ధికి ఆటంకమే. ప్రభుత్వ ఫలాలు కానీ ఏదైనా అందాలన్నా కానీ అక్షరాస్యతే మనిషి మనుగడకి చాలా అవసరం. ఈచ్ వన్ టచ్ వన్ అని మన ముఖ్యమంత్రి గారు కూడా స్లోగన్ ఇచ్చారు. దాని ప్రకారం ప్రతి ఒక్క అక్షరాస్యులు కూడా ఒక్కొక్కరిని, నిరక్షరాస్యుల్ని అక్షరాస్యులుగా తీర్చిదిద్దినప్పుడే ఇది నిజమైన అభివృద్ధి జరుగుతుంది. ఈ కార్యక్రమం కూడా మీ గ్రామంలో మీ సర్పంచ్ గారి అధ్యక్షతన, మీ గ్రామ పంచాయతీ పాలక మండలి వీళ్ళందరూ కూడా మంచిగా టేకప్ చేసి 100% అక్షరాస్యత కూడా తీసుకొస్తారని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో ఎక్కడా లేని విధంగా దాతలు ముందుకు రావటం జరిగింది. ఈ గ్రామంలో చదువుకొని ఈ గ్రామంలో పెరిగిన విద్యాధికులు వేరే గ్రామాల్లో ఉన్నా కానీ ఈ గ్రామాన్ని వాళ్ళు ప్రత్యేకంగా పట్టించుకొని విరాళాలు ఇచ్చి ఈ గ్రామానికి అభివృద్ధిలో తోడ్పడుతున్నందుకు వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరియు మండల అభివృద్ధి అధికారి గారు, గ్రామ స్పెషల్ ఆఫీసరు, వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారులు, అనధికారులు, మరియు సర్పంచు, ఎంపీటీసి ఉప సర్పంచు, వార్డ్ మెంబర్లు, గ్రామ ప్రజలు, పుర ప్రముఖులు, మరియు ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు సంబంధించిన సోదరులు, అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా
నేను ఎంపీడీఓ గారు తిరుగుతుంటే మన ఎంపీడీఓ గారు అప్పుడప్పుడు అంటే ఈ మధ్యలో 30 డేస్ యాక్షన్ ప్లాన్లో మరియు ఈ ఈ యాక్షన్ ప్లాన్లో కూడా ఎంపీఓ గారు మొత్తం మీద అయితే మండలంలో వెళ్ళేవి దినదిన ప్రవర్ధమానంగా అభివృద్ధి చెందుతూ ఉంది. అక్కడ అనేక కార్యక్రమాలు కూడా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కార్యదర్శి గారు స్పెషల్ ఆఫీసర్ గారు ప్రముఖంగా అన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి. మరియు అంటే మిగతా అన్ని గ్రామాల కన్నా ఎక్కువగా వెల్దేవి గ్రామంలో డెవలపింగ్ యాక్టివిటీస్ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయని చెప్పడం జరిగింది. అందులో భాగంగా పల్లె రైతులు భాగంగా ఈ డంప్ యార్డ్ అంటే డస్ట్బిన్స్ ఉప సర్పంచ్ గారు, పాలకవర్గ సభ్యులు, ఏపీఓ గారు, మిగతా అధికార అనధికార ప్రముఖులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మీడియా మిత్రులు అందరు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. పల్లె ప్రగతి 2వ విడత సందర్భంగా మన గ్రామంలో అనేక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. పల్లె ప్రగతి కార్యక్రమాలు అనగానే మనకి గతంలో మనం 30 రోజుల కార్యక్రమాలు చేసుకున్నాము, అలాగే ఇప్పుడు 2వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా మనం కార్యక్రమాలు నిర్వహించుకున్నాము. అయితే 30 రోజుల ప్రణాళికలో కూడా చేసిన కార్యక్రమాలు పచ్చదనము, పరిశుభ్రత, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో, అట్లాగే పచ్చదనం కూడా ఉండాలంటే అడవులు పెంచుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి ముఖ్యమైన లక్ష్యాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక మనకి పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత అంటే మన ఇల్లు కావచ్చు, మన రోడ్డు కావచ్చు, మన ప్రభుత్వ కార్యాలయం కావచ్చు, ఏవైనా కావచ్చు, అవన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మురికాలువలు తీసేసుకోవాలి, రోడ్ల మీద చెత్త ఉండొద్దు, క్లీన్గా ఉంచుకోవాలి, ఎక్కడన్నటువంటి చెత్త అన్నటువంటి కనిపించకుండా పరిశుభ్రంగా ఉంటే అది మనకి గ్రామం చాలా పరిశుభ్రంగా ఉంది, చూడడానికి బాగుంది అనేటువంటి విధంగా అనిపిస్తుంది. ఇక పచ్చదనం విషయం వస్తే మనకి అడవులు అవసరం. పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం అడవులు పెంచుకోవాలి. అడవులు పెంచుకోవాలంటే ఊరి బయటనే కాకుండా ఊర్లో కూడా మన ఇళ్లలో పెంచుకోవాలి, అట్లాగే రోడ్లకు ఇరువైపులో పెంచుకోవాలి. దాంతోపాటు ప్రభుత్వ భూములు, ఖాళీగా ఉన్నటువంటి బంజరు భూములు, గుట్టలు ఏవైతే ఉన్నాయో మనకు అందుబాటులో దేవాలయాల స్థలాలు కానీ ఎక్కడైనా అందుబాటులో ఉన్నటువంటి స్థలాల్లో మనకి ఈ యొక్క కార్యక్రమాలని చెట్లు పెట్టేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి. ఎందుకంటే అడవుల శాతం మన దేశంలో తక్కువగా ఉంది, మన రాష్ట్రంలో కూడా తక్కువ ఉంది, దాంతోపాటు మన జిల్లాలో కూడా చాలా తక్కువగా ఉంది. అందువల్ల ఏమవుతుంది, పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండకపోవడం జరుగుతుంది, దాంతోపాటు వర్షాలు రాకపోవడం జరుగుతుంది, వేడి అధిక వేడి ఎక్కువ అవుతుంది. ఇలాంటి సమస్యలన్నీ కూడా మనకి నివారించుకోవాలంటే చెట్లు పెంచుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది మనకి బాధ్యతగా గుర్తించాల్సినటువంటిది. ఈ విధంగా మనం పల్లె ప్రగతి లేదా 30 రోజుల ప్రణాళిక అనేటువంటి 2 కార్యక్రమాల కూడా ఉద్దేశించినటువంటి లక్ష్యం ఏంటంటే పరిసరాలని, పరిశుభ్రతను పెంచుకోవడం, పచ్చదాన్ని కలిగించుకోవడం, ఏర్పాటు చేసుకోవడం అటువంటిది. ఈ 2 ఉద్దేశాలు ప్రముఖమైనటువంటి ఉద్దేశాలతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఉద్దేశం కూడా అదే, అంటే ప్రథమ స్థానం గ్రామాల అభివృద్ధి చెందాలి. ఈ 2 రంగాల్లో ఈ 2 అంశాల ఆధారంగా గ్రామాల అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. మొదటి విడత 30 రోజుల ప్రణాళికలనే నేను ఇక్కడ చెప్పింది ఏమంటే మన గ్రామంలో ఎవరైనా దాతలు కూడా ముందుకొచ్చి మన గ్రామానికి దాతలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా మన పేరు కూడా మన శ్రీ లక్ష్మి శ్రీకళ సుందర్ అనే పేరు ఉన్నది, సర్పంచ్ పేరు శ్రీకళ అనే ఏ విధంగా ఉన్నదో మన గ్రామాన్ని కూడా అట్లా కళాకాంతులతోటి సుందరంగా మార్చాలని కూడా చెప్పడం జరిగింది మొదటి విడతలో. అదేవిధంగా కూడా మా ఈ గ్రామంలో ప్రతి ఒక్క పని కూడా ప్రతి ప్రజలు కూడా ప్రతి దానికి కూడా సహకరించుకుంటూ అందరూ కూడా మాకు ఎల్లవేళలా సహాయం చేసుకుంటూ మరి సహకరించుకుంటూ అందరూ కూడా మాకు గ్రామంలో అభివృద్ధి కోసం తోడ్పడ్డారు. దాతలు కూడా మా వంతు కృషి మేము మా గ్రామానికి మేము ఇస్తామని కూడా వాళ్ళు మా గ్రామాభివృద్ధికి తోడ్పడతామని కూడా మా దాతలు కూడా మాకు డొనేట్ చేయబడింది. ట్రీ గార్డ్స్ కూడా పెట్టడం జరిగింది ఇక్కడ.
ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కార్యదర్శి కూడా యాక్టివ్ ఉన్నారు. ఫీల్డా స్టేట్ కానీ సమభార సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. మరి సర్పంచ్ గారు కూడా ఈ రోజు ప్రణాళిక చెప్పడం జరిగింది. ఈ రోజు ఈ పని ఉన్నది, ఇది చేయాలి మేడం అంటే తప్పకుండా అని ఆ పనులన్నీ కూడా ప్రతిరోజు చేయడం జరిగింది. మాకు చాలా కూడా సహకరించి పనులన్నీ కూడా డంపింగ్ యార్డ్ కూడా భూమి పూజ అయిపోయింది. భూమి పూజ ఇంకా కాలేదు, నిన్న వచ్చేది ఉంటే కాలేదు. మరి బర్నర్ రూమ్కి అయిపోయింది. మళ్ళీ ఇంకుడు గుంటలు కూడా చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క పని కూడా అందరూ సహకరించి ఈ గ్రామాన్ని కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం.